హాయ్ అండి, ఇప్పుడు ఆఫ్టర్నూన్ 12 o'clock 12:30 అలా అవుతుంది. ఇప్పుడు ఇంకా నాకు మధ్యాహ్నం వరకు ఏం కాలేదండి, మార్నింగ్ వంట మాత్రమే అయ్యింది. నాకు కొంచెం చిన్న చిన్న పనులు అయ్యాయి. ఇప్పుడు వంట రూమ్ అంతా క్లీన్ చేసుకోవాలి, సోఫా కవర్లు అవన్నీ మార్చుకోవాలి. వంట రూమ్ ఫస్ట్ క్లీన్ చేసుకుంటానండి. క్లీన్ చేసుకొని కొంచెం సర్కిల్ అవి సదురుకోవాలి. సోఫా కవర్లు అవన్నీ మార్చేసాను. ఒకసారి ఇల్లంతా క్లీన్గా ఊడ్చేసుకోవాలండి. ఇల్లంతా ఊడ్చేస్తే అప్పుడు కొంచెం ఇవన్నీ నీట్గా అయిపోతాయి. తర్వాత కొన్ని గిన్నెలు ఉన్నాయి, గిన్నెలు కడిగేసి కొంచెం పప్పు అవి డబ్బాలు వేసుకోవాలి. అవి వేసేసుకుంటే నా వర్క్ అయిపోతుంది. నేను ఆల్రెడీ పొద్దుటే బట్టలు వారేసాను. సరే, ఇల్లులే నీట్గా ఉడుచుకోవాలి. ఇక్కడ కొన్ని ఉతికిన బట్టలు ఉన్నాయి, ఇవన్నీ మరతేసుకోవాలి. ఈ బట్టలు మరతేయడం అంటేనే అసలు చాలా చిరాకు, కొన్ని బట్టలే చాలా ఎక్కువ వస్తున్నాయి. వర్షం ఒకటి పడి ఈ మధ్య కొంచెం తొందరగా ఆరట్లేవు.
సర్ఫ్ ఇప్పుడు టైడే వాడుతున్నాను. ఇది ఇంతకుముందు ఏరియల్ వాడేదాన్ని, అప్పుడు ఈ బాక్స్ ఉంది అందుకే దాంట్లోనే వేసి పెట్టుకుంటాను. గిన్నెలన్నీ అయిపోయాయి, ఇవన్నీ కొంచెం వాటర్ కడితే అన్నీ సదిరేసుకుంటే అయిపోతుంది. ఇంకా లంచ్ చేయాలండి, లంచ్ కాలేదు. ఇది ప్యాకెట్లోది నెయ్యి, ఇది ఇది ఊరు నుంచి తెచ్చిన నెయ్యి. ఇది దేంట్లో నన్ను వేసుకోవాలి, ఏదన్నా బాటిల్ చూసి వేసుకుందామని చూస్తున్నాను. బాటిల్స్ ఏమి లేవు, ప్లాస్టిక్ దాంట్లో వేస్తే అంత బాగోదేమో అని ఒక చిన్న బాటిల్లో తీసి పెట్టుకున్నాను టేబుల్ మీద. ఇది దేంట్లో నేను వేసుకుంటే బాగుంటుందని, ఇది ఊరి నుంచి తెచ్చిందంటే చాలా అంటే చాలా బాగుంది. అసలు ప్యాకెట్ క్లోజ్ చేసినా కూడా దీని స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది. అలాగే కొంచెం ఎండ ఉంటే ఈ రాగులు కూడా ఎండబెట్టుకోవాలి, ఎండ లేదు అసలు. అయిపోయిన తర్వాత నేను ఇంకొసేపు ఒక అరగంట అలా రెస్ట్ తీసుకొని ఒక బ్లౌజ్ కుట్టేదిండే వేరే వాళ్ళది. బ్లౌజ్ స్టిచ్చింగ్ వేసి ఒక ఫాల్ అది కుట్టేదిండే శారీకి కుట్టేశాను. కుట్టి కొంచెం మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అవి తెచ్చుకున్నానండి. ఇంకా మధ్యలో షూట్ చేయలేకపోయాను. ఇప్పుడు 9:00 అయిపోతుంది. ఇప్పుడు గిన్నెలు అవి సదురుకోలేదు, మధ్యాహ్నం ఇవి గిన్నెలన్నీ సదిరేసుకుంటాను. సదురుకొని డిన్నర్కి ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం రైస్ వండేసుకొని కర్రీ కూడా చేయాలి. కర్రీ కూడా లేదు, వారికి చపాతి కూడా చేయాలి. ఇంకా ఫాస్ట్గా చేసేస్తానండి, మొత్తం అన్నీ ఒక అరగంటలో ఫినిష్ చేసేసుకుంటాను. నాకు అర్జెంటుగా వేరే వాళ్ళ శారీ ఇచ్చేదండి, అందు గురించి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేశాను. అవన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఇప్పుడు ఇక మా వారు వచ్చే టైం కూడా అయింది కాబట్టి ఆఫీస్ నుంచి వేడివేడిగా డిన్నర్కి ప్రిపేర్ చేసుకుంటే వేడిగా డిన్నర్ చేసేయడమే. ఇంతేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద ఉన్న గంటను కూడా ప్రెస్ చేయండి. బాయ్ అండి.